సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను సుముహిత. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందా? తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో అనుమానాలు పెంచేలా, అపోహలు సృష్టించేలా, రెండు పార్టీల మధ్య సయోధ్యను దెబ్బతీసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తుందని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే భావనలో ఉన్నారు. అందుకనే వైసీపీ ట్రాప్లో పడొద్దంటూ తమ పార్టీ శ్రేణులు అభిమానులకు పదే పదే చెబుతున్నారు. తన మాట వినని వారు పార్టీకి గుడ్ బై చెప్పిపోవచ్చని కూడా పవన్ అల్టిమేట్ జారీ చేశారు. దీనికి కారణం వైసీపీ మైండ్ గేమే అంటున్నారు పరిశీలకులు. తెలుగుదేశం జనసేనల మధ్య మొన్న సెప్టెంబర్ నెలలోనే పొత్తు ఖరారైంది. జనసేనాని పవన్ కళ్యాణే స్వయంగా ఈ ప్రకటన చేశారు. స్కిల్స్ క్యామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబును పరామర్శించిన వెంటనే పవన్ టీడీపీతో పొత్తు గురించి బహిరంగ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత రెండు పార్టీల కార్యకర్తలను కలిసిమెలిసి పనిచేయాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ వస్తున్నారు. నేతల స్థాయిలో సయోధ్య ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సయోధ్య లేదని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. టీడీపీ జనసేన పార్టీల పొత్తులో కుదిరిన ఒప్పందాలేంటి అన్న అంశంపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు ఆకాంక్షిస్తున్నారు. తమ నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేనకు చిల్లర విధించినట్లు అరకొరగా సీట్లు కేటాయిస్తే సరిపోదని, గౌరవప్రదంగా సీట్లు కేటాయించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అటు పవన్ అభిమానులు కూడా ఈసారి జనసేనను అవమానించేలా సీట్లు కేటాయింపు ఉంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు. టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశాల్లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. టీడీపీ జనసేన మధ్య ఈ వాతావరణాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని క్యాష్ చేసుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ను టీడీపీ అవమానిస్తుందని, బిస్కెట్లు పారేసినట్లు కొద్ది సీట్లు విదిలిస్తుందని వైసీపీ నేతలు పదే పదే అంటున్నారు. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు, పదేళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే పదేళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు, ఈ ఒక్క ఎలక్షన్లకు కాదు, ప్యాకేజీ పదేళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు గారు, అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు, వారికి ఇది స్వరాష్ట్రం కాదు, అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది జనసేన కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ఈ గేమ్ను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాయన్న అంశాన్ని పట్టించుకోవద్దని గట్టిగా చెప్పారు పవన్. ఎవరైనా సీట్ల గురించి మాట్లాడితే వారు కోవట్లే అవుతారని, అటువంటి వారు ఇష్టం లేకపోతే పార్టీ విడి వైసీపీలో చేరవచ్చని నిష్ఠూరంగా అన్నారు పవన్. తాజాగా నారా లోకేష్ పాదయాత్ర ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభకు ముందు లోకేష్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ టీడీపీ 150 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలను బాగా వైరల్ చేస్తున్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని టీడీపీ నేతలు జమకట్టేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా
పవన్ కు 25 లోపు సీట్లే ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది జనసేన కార్యకర్తల్లో అసంతృప్తిని రాజేస్తోంది. నిజానికి లోకేష్ చాలా యథాలాపంగా 150 స్థానాల్లో పోటీ సిద్ధమన్నారు. టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు జరగనే లేదు. ఈ విషయంలో చంద్రబాబు కానీ పవన్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వైసీపీ చేస్తున్న ప్రచారంతో క్షేత్రస్థాయిలో జన సైనికులు అయోమయానికి గురవుతున్నారన్నది జనసేన నేతల వాదనగా వినిపిస్తోంది. ఇలా గందరగోళం సృష్టించడం ద్వారా టీడీపీ జనసేనల మధ్య దూరం పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా భావిస్తున్నారు. దీన్ని గమనించారు కాబట్టే పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఎవరైనా మాట్లాడితే వారు వైసీపీ కోవర్ట్లే అంటున్నారు. అటువంటి వివాదాలకు దూరంగా ఉంటూ టీడీపీ జనసేన కలిసిమెలిసి ఎన్నికల బరిలో దిగితే వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం తమదే అంటున్నారు పవన్. వైసీపీ మైండ్ గేమ్ను బ్రేక్ చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.